అమరావతినే రాజధానిగా కొనసాగించాలంటూ రాజధాని రైతులు చేస్తున్న పోరాటం మరింత ఉధృతమవుతోంది. అమరావతి ఆవశ్యకతను తెలియజేసేందుకు రైతులు ఇవాళ నుంచి మహాపాదయాత్రకు శ్రీకారం చుడుతున్నారు. ఉదయం 9:05 తుళ్ళూరు దీక్షా శిబిరం నుంచి మహాపాదయాత్ర ప్రారంభమవుతుంది. December 17 తిరుమలలో యాత్ర ముగుస్తోంది. తిరుమల సన్నిధికి వెళ్తున్నందున యాత్రలో స్వామివారి విగ్రహం ఉంచిన వాహనం ముందు వరుసలో, ఆ తర్వాత కళాకారుల బృందాలు, మహిళలు, రైతులు, పాదయాత్రకు మద్దతు తెలిపేవారు ఇలా వరుస క్రమంలో సాగుతారు. తొలిరోజు యాత్రలో రైతులు 7 కిలోమీటర్ల దూరంలోని పెదపరిమికి చేరుకుని అక్కడ భోజనం చేయనున్నారు. అనంతరం అక్కడి నుంచి మరో 7 కిలోమీటర్లు నడిచి తాడికొండలో రాత్రికి బస చేస్తారు. అమరావతినే రాజధానిగా కొనసాగించాలంటూ రైతులు 685 రోజులుగా వివిధ రూపాల్లో ఆందోళనలు చేస్తున్నారు. ఇన్నాళ్లు 29 గ్రామాలకే పరిమితమైన సాగుతున్న ఈ పోరాటం పాదయాత్ర ద్వారా ఇతర ప్రాంతాలకు విస్తరించనుంది. 4 జిల్లాల మీదుగా గుంటూరు, ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు జిల్లాలో పాదయాత్ర సాగనుంది. రోజు 2 విడతలుగా 14 కిలోమీటర్లు సాగేలా ప్రణాళిక రూపొందించారు. ఇందుకోసం విస్తృతంగా ఏర్పాట్లు చేశారు. ఇప్పటికే 20 రకాల కమిటీలను నియమించారు. పాదయాత్ర ద్వారా అమరావతి ఆవశ్యకతను ప్రతి గ్రామానికి, రాష్ట్ర ప్రజలకు వివరిస్తామని జేఏసీ నేతలు చెబుతున్నారు. రాజధాని అమరావతి ఆంధ్ర ప్రజల ఊపిరి, అందుకే కదిలాయి ఊరు వాడాలిపిరి. రాజధాని రైతుల పాదయాత్రకు తెలుగుదేశం, జనసేన, వామపక్షాలు మద్దతు తెలిపాయి. పిసిసి అధ్యక్షుడు శైలజనాథ్ సంఘీభావం ప్రకటించారు. తెలుగుదేశం సోషల్ మీడియా విభాగం, ఐటీడీపీ ప్రతినిధులు పాదయాత్రలో పాల్గొననున్నట్లు తెలిపారు. రాజధానిని 3 ముక్కలు చేయడాన్ని నిరసిస్తూ మహాపాదయాత్రకు టీడీపీ పూర్తి మద్దతు ఇస్తున్నట్లు ఆ పార్టీ నేతలు ప్రకటించారు. చంద్రబాబు అమరావతికి ప్రాణం పోస్తే జగన్ ఊపిరి తీస్తున్నారని మండిపడ్డారు. ఏపీ వ్యాప్తంగా ఉన్న ముస్లిం మైనారిటీలు అమరావతి మహాపాదయాత్రకు పూర్తి సంఘీభావం ప్రకటించారు.